ఢిల్లీలో బాగా చల్లగా ఉంది, వెచ్చగా ఎండల నిలబడి ఈ వీడియో తీస్తుంటే మంచిగా అనిపిస్తుంది. నిన్న తెలుగింటి ఆడపడుచు తెలుగువారికి గర్వకారణమైన నిర్మలా సీతారామన్ గారు అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టినారు. దాదాపు 3 గంటల ప్రసంగం. నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో ఆధునిక భారతదేశం రానున్న కాలంలో ముందుకు దూసుకెళ్లిపోవడానికి ఒక మంచి ఫౌండేషన్ చేసే విధంగా ఒక బలమైన పాలసీ పరంగా ఈ బడ్జెట్ని రూపొందించినారు. బృహత్తరమైన బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు మోదీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అసలు ఈ బడ్జెట్కి నామకరణం చేసేది ఉండే రైతే రాజు అని, రైతాంగానికి, జలశక్తి అభియాన్కి, గ్రామీణాభివృద్ధికి బలమైన ప్రణాళిక సిద్ధం చేసి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినారు. రైతులకి 2022 సంవత్సరానికి ఆదాయం రెట్టింపు కావాల్సిందిగా మోదీ గారు నిర్ణయం తీసుకొని రైతులకి వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. అదే దారిలో ఈ బడ్జెట్ రూపొందించబడింది. 2,83,000 రూపాయలు వ్యవసాయానికి కేటాయింపబడినాయి. గ్రామీణాభివృద్ధికి 123,000 రూపాయలు కేటాయించిండ్రు. జల్శక్తి అభియాన్ సాగునీరు కానీ, రేపు అనేక రకాలుగా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ కానీ, త్రాగునీరు కానీ, ఇటువంటి ఇంటింటికి చేరి పొలం, ప్రతి పొలానికి సాగునీరు చేరే విధంగా జల్శక్తి అభియాన్కి 3,06,000 రూపాయలు కేటాయించడం జరిగింది. దళితులకి, ఎస్టీలకి, గిరిజన సోదరులకి, బీసీలకి, గిరిజనులకేమో 54,000 రూపాయలు, ఎస్సీలకి, బీసీలకి కలిపి దాదాపు 85,000 నుంచి 90,000 రూపాయలు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, మహిళా శిశు సంక్షేమానికి పెద్ద ఎత్తున డబ్బు కేటాయింపు, ఇవన్నిటికి కూడా దృష్టిలో పెట్టుకొని ఒక మంచి బలమైన బడ్జెట్ని ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశం యొక్క 2020-21 సంవత్సరానికి బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో మన ప్రాంతానికి వస్తే నేను అనేకసార్లు చెప్తా ఉన్నా, పసుపు బోర్డుతో కూడిన బోర్డులో ఉన్న పవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పవర్స్తో కూడిన మౌలిక సదుపాయాలు పెంచుకుంటూ క్లస్టర్స్గా ఏదైతే నిజామాబాద్, జగిత్యాల జిల్లాని ఆల్రెడీ పసుపు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్లస్టర్స్గా డిక్లేర్ చేయడం జరిగిందో దానికి కూడా ఆ క్లస్టర్స్ని మౌలిక సదుపాయాలకి ప్రస్తావించడమే కాకుండా నిధులు కూడా భారీ ఎత్తున కేటాయింపడం జరిగింది నిన్నటి బడ్జెట్లో. ఇటువంటి రైతు సంక్షేమం, సోషల్ వెల్ఫేర్, గ్రామీణాభివృద్ధి, రైతులకి సాగునీరు, పేదలకి త్రాగునీరు, రైతాంగానికి దిగుబడి పెంచే విధంగా, రైతాంగం దిగుబడిని మళ్ళీ మార్కెటింగ్ వ్యవస్థ పెంచుకుంటూ, రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, ప్రత్యేకంగా పసుపు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్లస్టర్లో మనం ఉన్నాము, మన 2 జిల్లాలు, దానికి ఎయిర్ కనెక్టివిటీ, ఇట్లా మోడర్న్ అగ్రికల్చర్కి
ఆధునిక వ్యవసాయం చేసే వాళ్ళకి ప్రోత్సహించుకుంటూ బీడు భూములు పెట్టుబడి సహాయం, సోలార్ పంప్ సెట్లు 20 లక్షల సోలార్ పంప్ సెట్లు పెట్టుకునే విధంగా పెట్టుబడి సహాయం, అదేవిధంగా ఆరోగ్య శాఖకి 69,000 కోట్ల రూపాయలు కేటాయించి స్వచ్ఛ భారత్ మిషన్కి డబ్బులు పెంచి, ఇటువంటివి సామాన్యుడు రైతు ఆవాస్ యోజనకి డబ్బులు పెంచి, మహిళలు యువతకి ఎంప్లాయ్మెంటు ఎన్కరేజ్మెంటు లభించేటట్టు ప్రవేశపెట్టిన బడ్జెట్, ఒక కన్సాలిడేటెడ్గా చెప్పాలంటే భారతదేశాన్ని ప్రపంచంలో ఇంకా బలంగా ముందుకు దూసుకెళ్లేటట్టు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టినారు. ప్రత్యేకంగా రైతులకి భారీ ఎత్తున మేలు జరిగేటట్టు మన ప్రాంతంలో కూడా వరి రైతులు, మొక్కజొన్న రైతులు వీళ్ళందరికైతే ఆల్రెడీ MSPలో మంచిగా రేట్లు పెంచి వాళ్ళకందరు లాభదాయకంగా ఉండేటట్టు చేసిండ్రు. ఇవాళ ప్రత్యేకంగా క్లస్టర్ల విషయం, మౌలిక సదుపాయాలు పెంచే విషయం ప్రస్తావించి దానికి బడ్జెట్ కేటాయించడం నిజంగా ఇది హర్షదాయకం. ఏదైతే మనం మాట్లాడుకుంటా ఉన్నామో ఏ నూతనమైన వ్యవస్థ ఇది వస్తేనే బాగుంటుంది అన్నది, అది పూర్తిగా టై స్కీమ్ కానీ క్లస్టర్ స్కీమ్ కానీ వాటి ప్రస్తావన తెచ్చి వాటికి డబ్బులు కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు నేను ఆర్థిక మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను. ఇక ట్యాక్సులు తగ్గించి, GST సింప్లిఫై చేసి, స్లాబ్ తగ్గించి సగటున ఒక కామన్ మ్యాన్కి 4% బెనిఫిట్ అయ్యే విధంగా మిగులు 4% వల్ల ఇన్కంలో మిగిలేటట్టు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ఒక మధ్యతరగతి భారతీయుడు తరఫున ఆర్థిక మంత్రి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ట్యాక్సులు తగ్గించుకుంటూ ఇన్ని రకాలుగా ప్రోత్సహించుకుంటూ పేదవాళ్ళకి రైతులకి ఇంత బ్రహ్మాండమైన బడ్జెట్ ప్రవేశపెడితే, నిన్న KCR వచ్చి దీన్ని విమర్శించడం జరిగింది. తెలంగాణకి ఏం లేదు, తెలంగాణకు అన్యాయం జరిగిందని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి విమర్శలు బడ్జెట్ మీద గత 6 సంవత్సరాలుగా తీసుకోండి. ఒకటే గిదే లైన్ ఉంటుంది, రివైండ్ ప్లే. తెలంగాణకు ఏం లేదు, బడ్జెట్లో ఏమియ్యలే, గిదే ఉంటుంది. చూడండి 6 సంవత్సరాల నుంచి గిదే రియాక్షన్. ఈయనకి బడ్జెట్ గురించి ఈయనకు ఎవరన్నా విశ్లేషణ చేస్తారా, లేదా ఫామ్ హౌస్లకు వెళ్ళి బయటికి వెళ్ళి గిదే లైన్ చెప్పిపోవడం ఈయన నేర్చిండ? అసలు నాకు ఈయనకు ఎవరన్నా ఆఫీసర్వే విశ్లేషణ చేస్తాడన్న నమ్మకం నాకు లేదు. ఈయన ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇస్తాడన్న నమ్మకం కూడా లేదు. ఏదో వచ్చేసి విమర్శ చేసిపోవాలి. ఈయనని సూటిగా అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, నువ్వు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు తెలంగాణ బడ్జెట్ నిజామాబాద్ జిల్లాకి ఇంత ఇస్తా, జగిత్యాల జిల్లాకి ఇంత ఇస్తా, నిజామాబాద్ పట్టణాన్ని లండన్ చేస్తా అన్నా, కరీంనగర్ పట్టణాన్ని డైలస్ చేస్తా అన్నా, వీటికి ఇంత కేటాయిస్తున్నా అని ప్రవేశపెడతావా, వ్యవసాయానికి ఇంత, మహిళా సంక్షేమానికి ఇంత, శిశు సంక్షేమానికి ఇంత, ఇరిగేషన్కి ఇంత అని కేటాయిస్తావా? నువ్వు జిల్లాల వారికి కేటాయిస్తావా? నిజామాబాద్ పట్టణాల కసబ్ గల్లీకి ఇంత, NGO కాలనీకి ఇంత, నా బిడ్డ కవిత ఉండే కాలనీకి జర ఎక్కిస్తా, అట్లా కేటాయిస్తావా? కాబట్టి విమర్శ చేసేటప్పుడు కూడా ఇంగిత జ్ఞానంతో విమర్శ చేయాలి. విమర్శ చేయొద్దని ఎవరు అంటలేరు. కేరళకి ఇంత, తెలంగాణకి ఇంత, మహారాష్ట్రకి అంత అని ఉండదు బడ్జెట్. డిపార్ట్మెంట్ల వారీగా ఉంటుంది, అది నీకు తెలియదేం కాదు.
ఏదో ఇదే దిక్కుమాలిన దందా, ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలా, మంచి బడ్జెట్ అని ఒప్పుకోవద్దు, ఇలా ప్రజల్ని రెచ్చగొట్టాలా, ఈ దరిద్రపు రాజకీయాలు బంద్ చేయి. అన్నం తినేటప్పుడు కూరలన్నీ కలుపుకొని నోటికి తింటాం, అది శరీరంలోకి పోయి రక్తంలో కలిసి శరీరంలో ఉన్న అవయవాలకు అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది సిస్టమ్. దాని సిస్టమ్ అంటారు దాన్ని, ముక్కు మీద ఎన్ని మెతుకులు, నెత్తి మీద ఎన్ని మెతుకులు, కాలికి ఎన్ని, మోకాలికి ఎన్ని అని ఉండదు కదా. గంత ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావా నువ్వు? ఇవాళ రైతే రాజు అని చెప్పకనే నిర్మలా సీతారామన్ గారు చెప్పింది. ఇంకోటి, కాళేశ్వరంకి ఇయ్యలే, మిషన్ భగీరథకి ఇయ్యలే, నిధులు అడిగినాము, జాతీయ హోదా ఏమన్నాము, నువ్వు అడిగినావు, వాళ్ళు కూడా నిన్ను ప్రశ్నలు అడిగిండ్రు, లిస్టు పంపిండ్రు. అవినీతిమయం అయిపోయింది అన్నది ఇక్కడ అందరికీ వాళ్ళ దృష్టిలో ఉన్నది. దానికి వాళ్ళు క్లారిఫికేషన్లు ఇవ్వమని నీకు లిస్టు పంపించి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఆ క్లారిఫికేషన్లు ఏంటికి ఇస్తలేవు? క్లారిఫికేషన్లు ఇస్తే నీ బండారం, అవినీతి బండారం బయటపడుతుందని నువ్వు ఇస్తలేవు. ఆ విషయం ప్రజలకు చెప్పవు. నువ్వు చెప్పక కాళేశ్వరంకి ఇయ్యలే, భగీరథకి ఇయ్యలే అనుకుంటా ఈ దిక్కుమాల దందా బంద్ చేయి. బడ్జెట్ ఎట్లా ప్రవేశపెడతారో ప్రజలకు తెలుసు. ఇవాళ $5 trillion ఎకానమీ వైపుకి దూసుకుపోవడానికి మంచి బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్ తయారైంది ఈ బడ్జెట్ ద్వారా. బలమైన పాలసీతోటి కూడుకున్న బడ్జెట్ ఇది. దీన్ని విమర్శించే స్థాయినిది కాదు, విమర్శించలేవు. రైతులకి, గరీబోళ్ళకి మరోసారి చెప్తున్నా, ఎస్టీ ఎస్సీ బీసీలకి, మహిళలకి, శిశు సంక్షేమానికి, హెల్త్కి అన్నిటి కూడా భారీ ఎత్తున నిధులు కేటాయించి దేశాభివృద్ధి దృష్టిలో పెట్టుకొని మోదీ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్. నీకు ఎన్ని వచ్చినా కూడా ఆ పైసలు తీసుకుపోయి కాళేశ్వరంలో దొరగొడుతున్నావు, భగీరథలో దొరగొడుతున్నావు, 20% కమిషన్లు మింగుతున్నావు. దానికి డైరెక్ట్గా నీవు కేసీఆర్ గారు, మీరు 20% కమిషన్ మింగుతున్నారు కదా, మీకు దీన్ని కేటాయిస్తామని కేటాయించారు బడ్జెట్. కాబట్టి విమర్శించేటప్పుడు కూడా ఇంగిత జ్ఞానంతో విమర్శించడం నేర్చుకోండి. ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు అయితే టీఆర్ఎస్ పార్టీల బావిలో కప్పల్లాగా అయిపోయింది వాళ్ళ బతుకు. వాళ్ళు ఓవరు హ్యాపీగా లేరు మీ నాయకత్వంతో. కుటుంబ పాలన అయిపోయింది, దౌర్జన్యం అయిపోయింది, ఎవరు నోరిపి మాట లేరు, మాట్లాడలేరు, వాళ్ళకి ఫ్రీడమ్ లేదు, మాట్లాడిన వాళ్ళకి తొక్కే కార్యక్రమం పెడుతావు నువ్వు. కాబట్టి డెమోక్రసీ నీ పార్టీలో లేదు, సెక్యులరిజం అసలే లేదు నీకు. డెమోక్రసీ విషయము, సెక్యులరిజం విషయము ఇవన్నీ కూడా మీ పార్టీ వాళ్ళు నువ్వు మాట్లాడకుంటేనే మేలు. మంచి బడ్జెట్ ఉంది, ఏ రకంగా మనం నిధులు తెచ్చుకోగలుగుతాం మన ప్రాంతానికి, ఈ డిపార్ట్మెంట్లలోంచి తెచ్చుకున్న నిధులు అదే డిపార్ట్మెంట్లకు ఖర్చు పెట్టుకునే సోయి మనకు ఉండాలా, దాన్ని పక్కదారి పట్టివద్దు అని నేనే మీకు సలహా ఇచ్చుకుంటూ ముగిస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. Subscribe us and press the bell icon for more interesting updates.